కీర్తిశేషులు కామ్రేడ్ బొమ్మ నారాయణ జ్ఞాపకార్థం వారి కుమారుడు ప్రముఖ సంఘ సేవకులు సీనియర్ జర్నలిస్ట్ బొమ్మ అమరేందర్ తన లక్ష్మీనారాయణ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మాదాపూర్లో ఏర్పాటు చేసిన 10 సిట్టింగ్ బెంచ్లను ప్రారంభించారు యాదాద్రి జిల్లా ఏసీపీ సీఐలు మనోహర్ రెడ్డి ఆంజనేయులు. ఈ సందర్భంగా ఏసీపీ మనోహర్ రెడ్డి మాట్లాడుతూ, నేడు సమాజంలో ఎంతోమంది ధనవంతులు ఉన్నా తన స్వార్థం కోసం ఆలోచించేవారు తప్ప సమాజానికి సేవ చేయాలనే ఆలోచన రాదని, గ్రామానికి సమాజానికి సేవ చేయాలనే ఆలోచనలతో ముందుకు వచ్చిన లక్ష్మీనారాయణ మెమోరియల్ ట్రస్ట్ అధినేత సీనియర్ జర్నలిస్ట్ బొమ్మ అమరేందర్ను ఏసీపీ మనోహర్ రెడ్డి అభినందించారు. ఇలాంటి కార్యక్రమాలను గ్రామస్తులు, యువత స్ఫూర్తిగా తీసుకుని ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు చేసేవారికి గ్రామ పెద్దలు, పంచాయతీ పాలకవర్గం సంపూర్ణ మద్దతు తెలియజేయాలని ఆయన పేర్కొన్నారు. గ్రామ అభివృద్ధికి ఇలాంటి ట్రస్ట్ సేవలు ఎంతో అవసరమని, అభివృద్ధికి నాంది పలుకుతుందని ఆయన అన్నారు. ఈ సేవా ట్రస్ట్ ద్వారా గ్రామానికి మరిన్ని సేవలు అందించాలని ట్రస్ట్ అధినేతకు సూచించారు. మరి బేసిక్ వేయడం జరుగుతుంది. దాంతోపాటు ఈరోజు మన గ్రామానికి మన ఏసీపీ గారు మనోహర్ రెడ్డి గారికి, మన సిఐ అంజయ్ సార్ గారికి, మన ఎస్ఐ ఏకరేశ్వర సార్ గారికి, వేదికపై ఉన్నటువంటి పెద్దలందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ, అదేవిధంగా మాత్రం రావడానికి చాలా సంతోషిస్తున్నాం. పెద్ద సార్ కదా స్టేజ్ ఉన్న వాళ్ళు, మాకు ఇక్కడికి వచ్చినందుకు మా గ్రామం తరఫున, గ్రామ ప్రజల తరఫున మాకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నా ఉపన్యాసాన్ని సంతోషం ఎందుకంటే అమరేందర్ వల్ల ఫాదర్ బ్రదర్స్ వాళ్ళ ఫాదర్ పేరు మీద సంస్థ స్థాపించి విలేజ్ డెవలప్మెంట్ దృష్టిలో పెట్టుకొని బెంచెస్ కానీ ఈ టోర్నమెంట్ కండక్ట్ చేయడం అనేది కూడా చాలా సంతోషమైన విషయం. ఎందుకంటే సామాజిక స్పృహ అనేది అందరికీ ఉండరు. చాలామంది కోటీశ్వరులు ఎంతోమంది ఉంటారు, కానీ వాళ్ళ స్వార్థానికి, వాళ్ళ వ్యక్తిగత డెవలప్మెంట్ గురించి ఆలోచిస్తారు, కానీ విలేజ్ గురించి ఆలోచించాలి. కాబట్టి ఈ విషయంలో మాత్రం అమరేందర్ని, వారి బ్రదర్స్ అందరినీ కూడా, ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా నేను అభినందిస్తాను. చాలామంది ఊళ్ళో పుడతారు, ఇక్కడికి వెళ్తారు, పెద్ద పెద్ద జాబ్ చేస్తారు, ఎన్నో విదేశాలకు కూడా వెళ్తారు, కానీ సొంత ఊరిని మర్చిపోతారు. ఇది చాలా మంచి పరిణామం. మీరు ఒకటి అందరికీ కూడా ఒకటి ఎగ్జాంపుల్గా ఉండాలి. ఇది ఈ కార్యక్రమం మొదలు కూడా యూత్ కూడా ఇది ఒకటి మీరు ఒక పాఠం దాకా నేర్చుకోవాలి. ఇది మీరు కూడా రేపు పొద్దున ఏదైనా ఉద్యోగాలు సంపాదించవచ్చు, ఇంకా ఎక్కడ డెవలప్మెంట్ కావచ్చు, కానీ సొంత ఊరిని మాత్రం మర్చిపోవద్దు ఎవరు కూడా. ఈ మంచి కార్యక్రమాన్ని తలపెట్టిన అమరేందర్ వాళ్ళ బ్రదర్స్, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, మిత్ర బృందాలు అందరూ కూడా మళ్ళీ ఒకసారి అభినందనలు తెలియజేస్తూ సంపాదించిన దాంట్లో స్వచ్ఛంద సేవ చేయడం అనేది ఇబ్బందులు ఉంటుంది. అందులో నారాయణ వారి ఫ్యామిలీ చాలా సంతోషం. ఈ సేవ భాగమని పాలపూర్ గ్రామానికి ఉన్న మండలంలో ఉన్న పెద్ద విలేజ్, ఇదే పెద్ద విలేజ్. కాబట్టి ఇక్కడ సిసి కెమెరాలు ఏర్పాటు చేసే దాంట్లో ఒక వీళ్ళ తరఫున మాకు కొంతైనా ఒక కట్టుబడి బాగుంటుందని ఆశిస్తున్నాను. మొత్తం అయితే మాదాపురం పెద్ద విలేజ్ పాపులేషన్ ఏర్పాటు చేస్తాను. ఎందుకంటే ఇక్కడ ఉండి ఇక్కడ చేసినా అని గుట్టకొచ్చి పోయి అప్పుడు వచ్చి పోయి మెయిన్ రోడ్ మీకు వచ్చినా అని మళ్ళీ భయాలతో రోడ్ చూసుకొని పోయే దాంట్లో మెయిన్ రోడ్ చేస్తాను.
చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఇక్కడ నుండి పోయేదాకా ఇల్లీగల్గా పోయేది ప్లస్ యాక్సిడెంట్ అయిపోయేది చేసి పోయేది చాలా సందర్భంలో మనం పెట్టిన కెమెరాలో డిటెక్ట్ చేస్తాం. ఎందుకంటే ఎప్పుడు పోయినా వస్తువు కొన్ని ఈ సీసీ కెమెరా దాంట్లో కొన్ని సాక్షాత్కృతం వల్ల మేము చేయగలుగుతాం అందరూ చెప్పేసి మీ ఊర్లో ఎందుకంటే పెద్ద విలేజ్ ప్లాస్టిక్ ఎక్కువ కాబట్టి అందరికంటే సాయం అంటే బాగుంటుంది. ప్రజలు సహకరిస్తే ఇంకింది కూడా సేవా కార్యక్రమాలు చేయాలనే కృతనిశ్చయంతో ఉన్నాను. ఈ కార్యక్రమానికి ఇలాగానే ముఖ్య అతిథులుగా ఇచ్చేసిన ఏసీపీ సర్కిల్ ఇన్స్పెక్టర్ అంజనేయులు గారికి, ఎస్ఐ వెంకటేష్ గారికి వినయపూర్వకంగా వందనాలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. సార్ సన్మాన కార్యక్రమం.